హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బ్యాంగ్లో వీడియో చూసే ముందైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి తమ్ళీలు చూస్తే అర్థమై ఉంటుంది మేము బెంగళూరులో ఫినిక్స్ మాల్కి వెళ్తున్నాము చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి అండ్ నేనైతే ఇంకా రెడీ అయిపోయాను మా పిల్లలకి బెంగళూరులో దివాళీకి టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదని ఇంకా సాటర్డే సండే టూ డేస్లో స్కూల్ స్టార్ట్ అయ్యింది కదా అలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది బయటకు వెళ్తే అనేసి అయితే ఇంకా సాటర్డే అయితే ఆఫీస్ లేదు కదా అనేసి అయితే ఇంకా మాల్కి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము వెళ్ళేటప్పుడు చాలా ఎర్లీగా వెళ్ళినాము టూ తర్వాత వెళ్ళాము త్రీకి టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా సో ట్వంటీ మినిట్స్ లో మామాలకైతే వెళ్ళిపోయాము మాల్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు దివాళీ టైంలో అయితే ఈ హాలిడేస్ టైంలో మేము ముందే ప్లానింగ్ చేసుకుంటే అయితే ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఆగస్ట్లో వెళ్దామంటే అప్పుడు ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చాయి మళ్ళీ వెదర్ కూడా బాగాలేదు సో ఇప్పుడు వెళ్దామంటున్నామో మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా చాలా వర్షాలు పడుతున్నాయి ఎందుకు రిస్క్ లే అన్నట్టే ఊరుకుంటున్నాము అసలు అయితే ఇంకెప్పుడు వర్కౌట్ అవుతుందో బయటికి వెళ్ళడానికి మాల్కి అయితే వచ్చేసామో చూడండి ఎంత బాగుందో పికాక్ థీమ్ అయితే చాలా బాగుంది కదా ఈ టైంలో అయితే ఫోటోస్ చాలా బాగా వచ్చినాయి నైట్ అయితే అస్సలు బాగా రాలేదు లైటింగ్ అనేది ఎక్కువగా ఫేస్ పైన పడక బ్లాక్ గా వచ్చినాయి ఇప్పుడు మార్నింగ్ దిగితే మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇంక ఇప్పుడు అయితే నేను లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాను మాల్లోకి మా పిల్లలు అయితే నన్ను వదిలేసి ముందే లోపలికి ఎంట్రీ అయ్యారు ఇక్కడైతే బ్యాగ్ పెట్టి చెకింగ్ చేస్తారు అసలు నా బ్యాగ్ లోపలికి మూవ్ అవ్వట్లేదు మళ్ళీ పుష్ చేస్తే అయితే లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా రివర్స్ లాగా అయిపోయింది బ్యాగ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేస్తాను మీరు కూడా మెయింటైన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి పిల్లలు ఉన్నప్పుడు అయితే నాప్కిన్స్ కర్చిప్స్ అండ్ టిష్యూస్ ఇవన్నీ అయితే మెయింటైన్ చేయాలి మేమైతే ఇక్కడ సర్చ్ చేస్తున్నాము ఏ ఫ్లోర్ లో మనం తీసుకునే బ్రాండ్స్ ఉన్నాయని అయితే ఇక్కడ సర్చ్ చేసి వెళ్తున్నాము ఫస్ట్ అయితే అసలు ఈ మాల్ అయితే ఎక్కడి నుండి పోయి ఎక్కడికి వస్తామో అసలు అర్థమే కాదు ఏ మాల్కి పోయినా అట్లే అనిపిస్తుంది అసలు ఎక్కడి నుండి ఎంట్రీ అయినాము ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే సరిగా అర్థమే కాదు సో మాల్ అయితే చాలా బాగుంది లోపల ఫుల్ ఉన్నారు కింద శాంసాంగ్ వాళ్ళు అయితే గేమ్స్ ఆడిపిస్తున్నారు వన్ ఆర్ టూ మినిట్స్ ఎవరు ఎక్కువసేపు ఉన్న వాళ్ళకైతే ప్రైజెస్ ఇచ్చారు ఇంకా జనం చూడండి చుట్టుపక్కల ఎంత ఉన్నారో అందరూ అయితే చూస్తూ ఉన్నారు చాలా బాగుంటుంది ఇలా ఫెస్టివల్ టైంలో మనం మాల్స్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా క్రిస్మస్ టైంలో కూడా చాలా బాగుంటాయి ఆ టైంలో ఇంకా మా పిల్లలు అయితే మమ్మల్ని వదిలేసి అసలు పరిగెడుతూనే ఉన్నారు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము ఎక్కడ సైడ్ ఎక్కడ చూసిన పిల్లలే ఉంటారు మళ్ళీ అందరి సేమ్ డ్రెస్సులా కనిపిస్తాయి ఎక్కడ అని అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాము ఇక్కడ సితారా ఫోటో ఉంది చాలా బాగుంది కదా సితారా అయితే చాలా క్యూట్ గా ఉంది ఫస్ట్ చూడగానే అసలు ఐడెంటిఫై చేయలేదు మన సీతారా ఫోటో ఇక్కడ ఉందా అనేసి తర్వాత తను ఎప్పుడు యాడ్ చేసిందని న్యూస్ లో వచ్చినప్పుడు చూసాను సో ఫైనల్ గా అయితే సితారాన్ చూసాను చాలా క్యూట్ గా ఉంది అందులో ఇంకా బయట అయితే ఇలా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడైతే షాపింగ్ సపరేట్ అండ్ సినిమా పీవీఆర్ సపరేట్గా గా ఉంటుంది ఈ మిడిల్లో అయితే ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు మేము చాలా టైమ్స్ పీవీఆర్లో లో కూడా సినిమాలు చూసాము లాస్ట్ టైం అయితే ప్రభాస్తి చూసాము ఇంకా తర్వాత నుండి మా దగ్గరే వేరే థియేటర్స్ అయితే ఓపెన్ చేశారు విమాక్స్ అని ఇంకా అక్కడ రెగ్యులర్ గా టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము ఇక్కడ త్రీ డి ఫిలిం చూసాము ప్రభాస్ది చాలా బాగుండేది అప్పుడు మైథాలజీ ఫిలిం అండ్ నెక్స్ట్ ఏదో మూవీ చూసాం కానీ గుర్తులేదు లోపల సీట్స్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి అండ్ రేట్లు కూడా ఎక్కువ పెడతారు టికెట్స్ రేట్స్ ఇంకా పీవీఆర్ అంటేనే ఫుల్ రేట్స్ పెడతారు అలా ఒక రౌండ్ వేసి అయితే షాపింగ్లోకి ఎంట్రీ అయ్యాము ఫస్ట్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాము లైఫ్ స్టైల్లో చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయినా పిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఎక్కువగా మేము లైఫ్ స్టైల్ మ్యాథ్స్ ట్రెండ్స్ ఇక్కడే తీస్తాను ఇందులో అయితే ఇంకా చూశాను వెస్టర్న్ వేర్లో పిల్లలకి అయితే ఇంకా అసలు ఇప్పుడు పిల్లలు అయితే మనకన్నా ముందే వాళ్ళే వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నారు రేట్స్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టారు స్వెటర్స్ అడిగారు బట్ స్కూల్లోకి వాళ్ళ స్కూల్ స్వెటర్స్ అలో ఉంటాయి అందుకే ఇంకా తీసుకోలేదు ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని షర్ట్స్ తీసుకున్నారు మా హస్బెండ్ ఎక్కువగా ఇందులోనే తీసుకుంటాడు మాల్స్లో నేనైతే మాల్స్లో అస్సలు షాపింగ్ చేయ ఓన్లీ మా హస్బెండ్ మా పిల్లలు మాత్రమే మాల్లో షాపింగ్ చేస్తారు ఇక్కడ అండ్ కంపెనీ ఉంటది కదా చాలా బాగుంటది క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంటది ఈ వైట్ కలర్ టీషర్ట్ చూడండి చాలా బాగుంది కదా ప్రతి ప్రతిగా ఉంది పైన ఒక డాల్ లాగా వచ్చి ఇవన్నీ అయితే న్యూ బర్న్ వాళ్ళయి చాలా బాగున్నాయి కదా రెయిన్బో కలర్స్ లాగా మనకు కావాలన్నప్పుడు అయితే ఫ్రాక్స్ అసలు దొరకవు ఇట్లా నార్మల్ గా వెళ్ళినప్పుడు అయితే మంచి కనిపిస్తాయి బట్ రేట్లు కూడా చాలా ఎక్కువగా పెట్టారు అండ్ అక్కడ నుండి అయితే లైఫ్ స్టైల్లోనే నేను మేకప్ ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను ఆఫర్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు నేను పెద్దగా మేకప్ ఏమీ వేసుకోను బట్ లిప్స్టిక్ కోసం వెళ్ళాను ఆఫర్స్ అయితే ఏమీ పెట్టలేదు ఇంకా అందుకనే తీసుకోలేదు ఆన్లైన్ లో తీసుకుందామని ఇక్కడ డ్రెస్సెస్ కూడా అని పెట్టారు అసలు మాల్స్లో రేట్స్ ఎలా పెడతారంటే ట్రిపుల్ నైన్ దగ్గరగా పెడతారు టూ కొంచెం డిఫరెంట్గా పెడతారు సో అంటే టూ కొంచెం దూరంగా పెడతారు నేను ఫస్ట్ ఎంట్రీ కాగానే చూశాను నాకు దూరం నుంచి వెళ్ళి ట్రిపుల్ నైనే కనిపించింది టూ కనిపించలేదు దగ్గరికి వెళ్తే ఫస్ట్ అనిపించింది ఈ డ్రెస్కు ట్రిపుల్ నైన్ అమ్మ చాలా వర్త్ అనిపించింది తర్వాత చూస్తే అయితే టూ ట్రిపుల్ నైన్ ఉంది అంటే కొంచెం టూ కనపడకుండా ఉంది మనకి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఆ రేటు త్రీ థౌజండ్ అని అయితే తెలియట్లేదు అక్కడ ఉన్న ఫుల్ అన్ని సెట్స్ అనేవి త్రీ థౌజండ్ కానీ అంత క్వాలిటీ అనిపించలేదు అండ్ అక్కడ నుండి అయితే ఇంకా కిందికి వచ్చేసాము కింద మొత్తము గోల్డ్ జ్యువెలరీస్ ఏ ఉంటాయి జ్యువెల్కర్స్ అండ్ కళ్యాణ్ అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా జ్యువెలరీ అవన్నీ ఇక్కడే ఉంటాయి అసలు ఈ మాల్లో బ్రాండ్ లేని బ్రాండ్ అంటూ ఉండదు అక్కడ నుంచి వెళ్ళి హెమెలీస్కి వచ్చాము ఇక్కడైతే ఫుల్ టాయ్స్ ఉంటాయి లోపల మా పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ అంట ఈ టాయ్స్ హెమెలీస్ అంటేనే బ్రాండ్ ఇందులోకి ఎంట్రీ అయినామంటే ఒక టైకి థౌజండ్ రూపీస్ మినిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ బ్రాండ్ కాబట్టి బొమ్మలు కూడా అంతే బాగుంటాయి సో ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే చూసిన ప్రతి ఒక్క బొమ్మను పట్టుకొని ఆడుకున్నారు కాసేపు ఏదైనా టాయ్ కావాలి తీసుకోండి అంటే అసలు వద్దన్నారు ఇక్కడ చూడండి వర్త పట్టుకొని ఆడుకుంటున్నారు భలే ఉన్నాయి కదా అన్నీ చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఇక క్యూట్గా అనిపించినాయి ఇక్కడ ఉన్న టాయ్స్ అన్ని ఎయిట్ హండ్రెడ్ నుంచి వెళ్ళే స్టార్ట్ అయినాయి సో మేమైతే ఒక టాయ్ తీసుకున్నాము వీడియో స్కిప్ లాస్ట్ వరకు చూసే మీకే అర్థమైద్ది మేము ఏం టాయ్స్ తీసుకున్నాం అన్నది అండ్ ఇక్కడైతే ఇంకెంత రేటు చెప్తే అంతే రేట్ కట్టేసి రావాలి బార్గెన్ చేయాల్సింది లేనేలేదు సో అన్నీ ఏ కలర్ టాయ్స్ అన్ని అట్లా ర్యాక్స్ లో పెట్టారు చూడడానికి అయితే బలీ ముచ్చడిగా అనిపిస్తుంది ఇంకా పిల్లలకి సంబంధించినవన్నీ ఉంటాయి సో ఇక్కడ ప్లే ఏరియా ఉంది వన్ అవర్కి థౌజండ్ రూపీస్ వర్త్ అంటారా కాదా చెప్పండి సో అందులో అంత పెద్దగా గేమ్స్ కూడా ఏమీ లేవు సో దానికి వన్ అవర్ కి థౌజండ్ రూపీస్ అట వామ్మో అనిపించింది బెంగళూరు అంటేనే కాస్ట్లీ ఇంకా ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది కదా దీనికైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ లాస్ట్ టైం మా బ్రదరు మా కజిన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళాము సో అప్పుడు ఎక్కారు ఇంకా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు టాయ్ ట్రైన్ ఊటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కారు ఇది ఆక్టోపస్ ఎంత బాగుందో ఫస్ట్ మా పాపకి వేసాను దూరం నుండి చూసి భయపడింది ఆక్టోపస్ చాలా బాగుంది కదా తీసుకుంటారా అంటే మాకు వద్దమ్మా అన్నారు ఏదైనా ఒక టాయ్ తీసుకున్నామ్మా అంటే అస్సలు వద్దన్నారు ఇక్కడ ఈ టాయ్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి కదా సో ఇవి చాలా బాగున్నాయి ఇవి హ్యాండ్ మేడ్ అనుకుంటా విత్ కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా పిల్లలు డ్రాయింగ్ వేసుకుంటున్నారు ఇక్కడ అన్ని పెన్స్ అన్ని పెట్టారు డిఫరెంట్ అంటే ఫస్ట్ మనము యూస్ చేసుకున్నాక మనకు నచ్చితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు అండ్ గేమ్స్ కూడా ఇలా దేనికి దానికి పెడతారు ఫస్ట్ మనకి ఏదైనా గేమ్స్ నచ్చితే అది మనం కొనొచ్చు అని అయితే అట్లా వాళ్ళు షో పీసెస్ కింద పెడతారు ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఫిష్ ఇన్ అవటో చాలా బాగుంది సేపు అయితే ఆడుకున్నారు బట్ కొనలేదు అండ్ అక్కడ నుండి అయితే మళ్ళీ షాపింగ్ చేద్దామని అయితే మ్యాక్స్ కి వెళ్ళాను మ్యాక్స్ లో ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తే నేను ఎక్కువగా మాస్ లో తీసుకునేది మాత్రము జీన్స్ టాప్స్ అంతకు మించి ఎక్కువ ఏం తీసుకోను అండ్ ఎప్పుడైనా ఒకసారి డ్రెస్సెస్ తీసుకుంటాను ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తాను అండ్ ఇదైతే డిఫరెంట్ గా ఉంది కదా ఈ క్యారేజ్ సెట్ అయితే ఇందులో అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి ఇందులో కూడా రేట్స్ చాలా ఎక్కువగా ఉంది మనం ఇంట్లో ఇవి యూస్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి కదా అన్నీ ఉడెన్వి చాలా బాగా అనిపించినాయి అన్నీ చూస్తే అయితే ఎప్పుడో పాతకాలంలో చూసినావి కూడా ఇందులో అనిపించినాయి అంటే ఎక్కువగా ఇప్పుడు అందరూ మళ్ళీ ఓల్డ్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు కదా ఇక షాపింగ్ అంతా చేస్తే అయితే కొంచెం మనకి ఇంకేదైనా ఫుడ్ తినాలనిపిస్తుంది కదా పైన అయితే అంతా ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఆయన ప్లే జోన్ కూడా ఉంటుంది మా పిల్లలకి మాల్స్ అంటే చాలా ఇష్టము ఎప్పుడు మాల్స్కి వెళ్ళినా కూడా ఏదో ఒకటి కొనిస్తామని వాళ్ళకి తెలుసు సో కేఎఫ్సీ అయితే తప్పకుండా తీసుకుంటాము ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడైతే సెల్ఫ్ సర్వీసే కాబట్టి ఇంకా మా హస్బెండ్ వెళ్ళి కేఎఫ్సీ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా లోపైతే మేము ఫుల్ జనం ఉంటారు అసలు మనకు టేబుల్ దొరకడానికి చాలా టైం పడిద్ది ఫస్ట్ అయితే టేబుల్ సర్వ్ చేసుకున్నాకైతే ఇంకా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము పెరీ పెర్రీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము అండ్ వింగ్స్ కూడా ఆర్డర్ చేసాము చాలా బాగుంటుంది పెప్సీ కాస్ట్ కూడా ఇందులో చాలా ఎక్కువే కేఎఫ్సీకి అన్నిటికి ఎక్కువ ఇంకా మాల్స్ అంటేనే ఫుల్ బ్రాండ్ కాబట్టి అన్నిటిపైన రేట్స్ ఎక్కువగా ఉంటాయి కేప్స్ అయితే చాలా బాగుంది ఆ రోజు పెరిగి పెరిగి కేప్స్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మేము అదే ఆర్డర్ చేస్తాము డిఫరెంట్గా అంటే ఎప్పుడో ఒకసారి ఆర్డర్ చేస్తాం కానీ ఎక్కువ టైమ్స్ అయితే పెరిగి పెరిగి చికెన్ ఆర్డర్ చేస్తాము అది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్ని లెగ్ పీసెస్ వస్తాయి ఇక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ ఏ ఉంటాయి డామినోస్ ఉంటది అండ్ మనం పానీపూరి తీసుకోవచ్చు అండ్ పూరి ఇలాంటివి చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఐస్ క్రీమ్స్ అండ్ బన్స్ డోనట్స్ మా చిన్న పాపకి అయితే డోనట్ అంటే చాలా ఇష్టము డోనట్ ఫస్ట్ తింటా అడిగింది ఫస్ట్ స్వీట్ తింటే మళ్ళీ హార్ట్ తినలేవు అనేసి అయితే వద్దని చెప్పాము ఇంకా కేఎఫ్సీ తినేసి అయితే కేఎఫ్సీ తిన్నాక డోనట్ తింటావా అంటే ఇంకా వద్దని చెప్పింది ఇంకా వెళ్తున్నాము ప్లే జోన్కి అయితే ఈసారి వెళ్ళలేదు లాస్ట్ టైం మేము ప్లే జోన్లో మనీ కట్టి కార్డ్ తీసుకున్నాము అందులో ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది బట్ ఇంక అప్పటి నుండి ఎప్పుడు వెళ్ళలేదు మళ్ళీ నేను కార్డు కూడా ఎక్కడో పడేశాను ప్లే ప్లేజోన్లో అయితే మనం ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకోవచ్చు బట్ మనీని బట్టే ఉంటది మనం ఎంత మనీ లో ఉంటే అంతసేపు ఆడుకోవచ్చు ఆ కార్డ్ పెడితేనే ఆ గేమ్ ఓపెన్ అవుతుంది ఇంకప్పుడు మనం చక్కగా ఆడుకోవచ్చు బట్ ఈసారి అయితే ప్లే జోన్కి వెళ్తే అయితే ఒక వన్ టూ అవర్స్ అయితే టైం పడేది అప్పటికీ లేట్ అవుతుంది సో ఇంకా మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఇంకా కొన్ని షాప్స్ అయితే చూడలేదు ఫుల్గా చూడాలి కదా మాల్కి వెళ్తే లేదంటే అసలు ఇంకా ఆడవాళ్ళకి అన్ని షాప్స్ తిరుగుతూనే అప్పుడే పీస్ఫుల్గా ఉంటుంది ఈ చిన్ని చిన్ని బ్యాగ్స్ అయితే బాగున్నాయి కదా చిన్న చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి మా పిల్లలు అయితే పర్ఫ్యూమ్ కావాలని అడుగుతున్నారు డైలీ స్కూల్కి అయితే పర్ఫ్యూమ్ అయితే యూస్ చేయరు కదా ఇంట్లో ఉన్నాయి ఎవరూ యూజ్ చేయట్లేదు పర్ఫ్యూమ్ ఇది అంతా పిల్లలకి సంబంధించినవి అండ్ ఇక్కడ చూసారా ఇది పాతకాలంలో యూస్ చేసే చెస్ అండ్ బాటు చాలా బాగున్నాయి కదా పాతకాలం కొన్ని చూస్తే అయితే భలే అనిపిస్తాయి ఇప్పుడు స్పూన్స్ బౌల్స్ అన్నీ అయితే పాతకాలంలో ఇవి యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ ఒక షాప్లో ఉన్నవి బ్రాస్వి చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఇంటికి వెళ్దామని అయితే ఇంకా బయటకు వచ్చేస్తున్నాము ఎగ్జిట్లోకి మేము మాల్లో ఉన్నంతసేపు అయితే ఫుల్ వర్షం పడింది అసలు మాకు తెలియలేదు బయటకు వచ్చినాక ఫుల్ వెట్గా ఉన్నాయి అండ్ మేము లోపల ఉన్నప్పుడే వర్షం పడింది లక్కీగా ఇంకా ఎయిట్కి అలా స్టార్ట్ అయితే మాత్రం ఒక క్యాబ్ బుక్ కాదు ఆటో బుక్ అవ్వదు మళ్ళీ జనం కూడా ఎక్కువగా ఉంటారు కదా సాటర్డే సండే మాల్స్లో ఎవ్రీ సాటర్డే సండే అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ పెడతారు ఈరోజు అయితే మనము ఎంట్రీ అయితే ఫ్రీగానే ఉంది కొన్ని డేస్ అయితే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మాత్రం మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎంట్రీ దగ్గర పాస్ చూపిస్తే మన లోపలికి అలవ్ బట్ ఈ రోజు మాత్రమే ఫ్రీగానే కండక్ట్ చేశారు రేపు మాత్రం ఎవరు సింగర్ వస్తున్నారు అంటే టికెట్ మనీ అన్ని కూడా అక్కడ వాళ్ళు పోస్ట్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి ఎంతసేపు అక్కడ చూడాలనిపిస్తుంది పాటలు అయితే చాలా బాగా సింగ్ చేశారు అతనైతే ఎక్కువగా పంజాబీ హిందీ సాంగ్స్ అయితే పాడారు మా పాప అయితే అస్సలు ఆగట్లేదు ఇంకా మ్యూజిక్ సౌండ్ వస్తే చాలు ఫుల్గా డ్యాన్స్ చేసింది వర్షంలో పడింది వర్షం పడింది కదా కింద మొత్తం వెట్టుగా ఉంది పడిపోతూ వద్దు అని చెప్పినా కూడా అస్సలు ఇంకా మేము ఎంత చెప్పినా అస్సలు వినకుండా డ్యాన్స్ చేసింది అండ్ ఇక్కడ కూడా చాలా జనమైతే వచ్చారు ఈవినింగ్ టైంలో అయితే మాల్స్లో ఎక్కువగా రష్ ఉంటారు ఈసారి అయితే చాలా బాగా అనిపించింది మాల్లో చాలా పీస్ఫుల్గా ఇంకా పిల్లలు కొంచెం సతాయించారు కానీ ఫస్ట్ కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటకి తీసుకెళ్తే కూడా వాళ్ళకే అన్ని తెలుస్తాయి కదా ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం బోర్గా ఉంటుంది ఉంటది మళ్ళీ వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా ఉంటుంది అనేసి అయితే ఇలా అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు అయితే తీసుకెళ్తాము ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి అయితే వెళ్ళిపోయాము ఇంకా నైట్ అయినా కొద్ది ఎక్కువగా జనం వస్తున్నారు అప్పుడే కదా ఇంకా అందరూ ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా ఇలా స్పెండ్ చేస్తారు ఇట్లా బయట కూడా స్టాల్స్ పెట్టారు చిన్నవి వర్షం పడ్డాయి కదా కొన్ని క్లోజ్ చేశారు ఫుడ్ స్టాల్స్ పెట్టారు మళ్ళీ మనం ఏమైనా ఇంట్లోకి కావాల్సినవి కూడా పెట్టారు డ్రెస్ మెటీరియల్స్ కూడా పెట్టారు చాలా ఆఫర్స్ అని చెప్తారు కానీ ఎక్కువ అనిపిస్తుంది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండేసి బయటకు వచ్చేసి బుక్ చేసుకొని హెల్ప్ పోతాము ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయింది ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది మాల్లో పీస్ఫుల్ గా అనిపించింది అంటే ఏమి టెన్షన్స్ లేకుండా ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా మాల్ మొత్తం తిరిగేసి అన్ని చూసేసి షాపింగ్ చేసి ఫుడ్ తినేసి బయటకు వచ్చేసాము అండ్ ఇప్పుడైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా నైట్ టైమ్ అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళాలని అనుకున్నామో బట్ లేట్ అయిపోయింది లైట్స్ పెట్టినాక చూడండి ఎంత బాగుందో బట్ ఫుల్ డార్క్గా వస్తుంది జస్ట్ మనము ఆ థీమ్ని ఫోటో తీస్తేనే బాగా వస్తుంది మనం ఫొటోస్ దిగితే మాత్రం అస్సలు బా రాలేదు ఇంకా ఒక ఫోటో దిగితే అస్సలు బాగా రాలేదనైతే ఊరుకున్నాను ఇంకా బుక్ చేసుకొని అయితే ఫుల్ బయటికి వెళ్తేనే మనకి ఎక్కువగా అంటే ఈ మాల్ దగ్గర అయితే ఎక్కువగా జనం ఉంటారు అందుకే లోపలికి అలో చేయరు క్యాబ్స్ అయినా ఆటోస్ అయినా కూడా మనం బయటికి వెళ్తే అక్కడ నుండి బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళాక అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మాల్ ఇక బిగ్గెస్ట్ మాల్ బెంగళూరులో ఇదైతే ఫస్ట్లో వచ్చినప్పుడు ఫినిక్స్ మాల్ చాలా బాగుంటుందని అందరూ చెప్పినప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళాలి అనిపించింది బట్ ఇప్పుడు ఫినిక్స్ మాల్కి దగ్గరలోనే ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా వెళ్తాము ఆయన పైన మెట్రో పోతుంది కదా మెట్రో నుండి చూస్తే అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా మాకు దగ్గరలో అయితే మెట్రో వర్క్ జరుగుతుంది ఇంకా ఫినిష్ అవ్వలేదు మాకు దగ్గరలో మెట్రో ఒకసారి అయ్యింది అంటే అయితే ఈజీగా ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు మెట్రో లేక ఇలా ట్రాఫిక్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వర్షం ఏం ఫుల్గా స్టాప్ అయిపోయింది అందుకే కొంచెం ఏం ట్రాఫిక్ లేదు ఈజీగా వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేసాము ట్రాఫిక్ ఇలా ఉంటే ఫుల్ కష్టము మేము మాల్లో షాపింగ్ చేస్తే అయితే ఫుల్ రేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ ఏమో అయినాయి షాపింగ్ కి ఏమి తీసుకోలేదు బట్ టెన్ థౌసండ్ అయింది బొమ్మకు వచ్చేసి హామిలోస్ తో తీసుకున్నాను కదా ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది మా ఖుషి కోసం తీసుకున్నాను అండ్ మా పిల్లలకి ఇలా టూ ఫుల్ హ్యాండ్స్ లో తీసుకున్నాను ఒక్క టీ షర్ట్ త్రీ హండ్రెడ్ పడింది అండ్ ప్యాంట్ కూడా త్రీ హండ్రెడ్ ఇంకా జగీన్స్ కూడా తీసుకున్నారు చాలా బాగున్నాయి మా హస్బెండ్ అయితే టూ షర్ట్స్ తీసుకున్నారు ఒక షర్ట్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ షర్ట్స్ తీసుకున్నారు సిక్స్ థౌసండ్ అయినాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుస్తాను ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్